హాయ్ ఫ్రెండ్స్ నేను ఆర్వి ప్రసాద్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఐఆర్సీటీసీ ద్వారా మనం ఒకే టికెట్లో త్రీ టు ఫైవ్ మెంబర్స్కు మనం టికెట్స్ బుక్ చేసినట్లయితే వాళ్ళల్లో కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్గా టూ త్రీ మెంబర్స్ జర్నీ చేయట్లేదు ఓన్లీ టూ మెంబర్సే జర్నీ చేస్తున్నారు అలాంటప్పుడు పార్షియల్గా ఆ యొక్క టూ మెంబర్స్ యొక్క టికెట్స్ అనేది మనం క్యాన్సల్ అనేది చేయొచ్చు అనమాట పార్షియల్లీ టికెట్స్ అనేది ఎలా క్యాన్సల్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తూ ఉన్నట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు అనమాట ముఖ్యంగా మీరు ఈ యొక్క ఐఆర్సిటీసీ యాప్ అనేది ఓపెన్ చేయాలి యాప్ అయినా ఓకే లేదంటే కానీ మీరు సిస్టంలో మొబైల్లో కూడా ఐఆర్సిటీసీ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట సింపుల్గా మనం లాగిన్ చేయాలి ఈ యొక్క లాగిన్ డీటెయిల్స్ మీ దగ్గర లేకుంటే ఒకవేళ మర్చిపోయింటిగినా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా మనం రికవరీ చేయాలనేది అదే నేను మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను ఆ యొక్క వీడియో లింక్ నేను కింద రిజిస్ప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు చూడొచ్చు ఒకవేళ మీకు ఐఆర్సీటీసీలో అకౌంటే లేకుంటే గీనా కొత్తగా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఐడి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని దాని గురించి కూడా వీడియో చేశాను ఆ వీడియో లింక్ కూడా కింద రిజిస్ట్రేషన్ బాక్స్ ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట ఇప్పుడు సింపుల్గా మనం లాగిన్ అయిన తర్వాత ట్రైన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ట్రైన్ మీద క్లిక్ చేయాలి ట్రైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మై బుకింగ్స్ మీద క్లిక్ చేయాలి మై బుకింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏ టికెట్ అయితే మనం క్యాన్సల్ చేయాలనుకుంటామో ఆ టికెట్ను ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఈ టికెట్లో త్రీ మెంబర్స్కి అయితే మనం టికెట్ బుక్ చేసాం కదా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరు పర్సన్స్ అనేది జర్నీ చేయట్లేదు అంటే వాళ్ళ జర్నీ క్యాన్సిల్ అయింది ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే జర్నీ చేస్తున్నాడు అలాంటప్పుడు ఈ టికెట్లో నుంచి మనం టూ మెంబర్స్ యొక్క టికెట్స్ అనేది మనం క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే ఒకే టికెట్లో ముగ్గురి ఉన్నాయి కానీ మొత్తం క్యాన్సిల్ చేస్తే అందరి ఎందుకంటే ఆల్రెడీ కన్ఫర్మ్ అయినాయి కాబట్టి అందరి క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ కన్ఫామ్ దొరకడం కష్టం అలాంటప్పుడు ఎవరైతే జర్నీ చేయట్లేదో వాళ్ళ టికెట్స్ మాత్రం మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే ఆ పర్సన్స్ని మాత్రం ఇక్కడ నుంచి క్యాన్సల్ చేయొచ్చు అనమాట సింపుల్గా పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత క్యాన్సిల్ టికెట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అందరి టికెట్లు క్యాన్సల్ చేయాలనుకుంటే సెలెక్ట్ ఆల్ను మనం క్లిక్ చేయాలన్నమాట లేదు ఓన్లీ వీళ్ళల్లో ఇద్దరినే క్యాన్సల్ చేయాలి లేదంటే ఒక్కరినే క్యాన్సల్ చేయాలి అనుకున్నప్పుడు పర్టికులర్గా ఎవరినైతే మనం క్యాన్సల్ చేయాలనుకుంటామో ఎవరి టికెట్ అయితే క్యాన్సిల్ చేయాలనుకుంటామో వాళ్ళ టికెట్ పక్కన బాక్స్ కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగా నేను ప్రెసెంట్ ఈ టికెట్లో నుంచి వీళ్ళిద్దరిని క్యాన్సల్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే వీళ్ళు జర్నీ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పర్సన్ అనేది ఈ యొక్క మిడిల్లో పర్సన్ జర్నీ చేస్తాడు అంటే అతని టికెట్ క్యాన్సల్ కాదు ఓన్లీ పైన ఒక పర్సన్ కింద ఒక పర్సన్ వీళ్ళిద్దరికి మాత్రమే ఈ యొక్క టికెట్స్ అనేది క్యాన్సల్ అవుతాయి అనమాట ఇప్పుడు సింపుల్గా క్యాన్సల్ టికెట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా కింద దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత డూ యూ రియల్లీ వాంట్ టు క్యాన్సల్ టికెట్ అని చెప్పేసి వస్తుంది ఎస్ మీద క్లిక్ చేయాలి ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీళ్ళిద్దరి చూడండి క్యాన్సిల్ అయ్యాయి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి పైన క్యాన్సల్డ్ కింద కూడా క్యాన్సల్డ్ ఓన్లీ మిడిల్ టికెట్ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట వీళ్ళిద్దరి క్యాన్సిల్ అయిపోయాయి మనకు ఈ యొక్క క్యాన్సిల్ అయినటువంటి రిఫండ్ అమౌంట్ అనేది మనకు వన్ టు టూ డేస్ లోపల మనకు రిఫండ్ అవుతుంది మీరు ఏ ప్రాసెస్ ద్వారా మీరు అమౌంట్ పే చేశారు ఫర్ ఎగ్జాంపుల్ కార్డు ద్వారా అయితే కార్డులోకి రిఫండ్ అవుతుంది ఒకవేళ మీరు ఫోన్పే ద్వారా గైనా మీరు టికెట్ బుక్ చేసినట్ైనా ఆ యొక్క ఫోన్పేలోనే అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది అనమాట ఇలాగా మీరు కూడా సింపుల్గా ఈ యొక్క టికెట్స్ అనేది పార్షియల్లీ క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్